నూతన రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిపాలన కావాలని దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% ఓటర్స్ జగనన్న రాజన్న పాలన తేగలడని భావించి ఇచ్చినటువంటి ఒక ప్రజా నిర్ణయాన్ని నాకు తెలిసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా విమర్శించాల్సినటువంటి సమయం కాదు ఇది. ఆ కోవలోనే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రీసెంట్గా గెలిచిన తర్వాత ప్రజా నిర్ణయాన్ని ఆమోదించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుందని దాదాపు అన్ని వర్గాల్లో చెబుతూ టీవీ డిబేట్లు కూడా పోకుండా ఆగి చూస్తున్నటువంటి నేపథ్యం. ప్రజలు దాదాపు 85% మంది ఈ రాష్ట్రంలో, అది దళిత, పేద, బడుగు, బలహీన వర్గాలు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళా వస్తుంది, అవసరమైతే ఇంకా గొప్పగా వస్తుందని ఆశించినటువంటి నేపథ్యం. ధైర్య సాహసాలతో ఉన్నటువంటి ఒక పక్కన ఆంధ్ర ఐరన్ మ్యాన్గా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు, రెండవ వైపు నిరంతరం 10 సంవత్సరాలు దాదాపు ప్రజల మధ్యలోనే, అది ఓదార్పు యాత్ర కావచ్చు, ప్రజా యాత్ర కావచ్చు, ప్రజల మధ్యలో అనేకమైనటువంటి బాధల్ని సవిచూసినటువంటి ఒక మెస్సయ్యలాగా జగన్మోహన్ రెడ్డి గారు, మేము తప్పిపోయినా గొర్రెలాగా అటు ఇటు పోయి ఉండవచ్చు, నిర్మోహమాటంగానే చెప్పదలుచుకున్నాను, కానీ ఈ రాష్ట్రం కోరుకుంటున్నది అభివృద్ధిని, సంక్షేమాన్ని, సుపరిపాలనని. అరమరకలు లేనటువంటి నాయకత్వం ఇదిగో ఈ ఇరువురు నాయకుల బృందంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన సమయం ప్రతి రాష్ట్రంలో ఉండే నాయకుడు, దేశంలో ఉండే నాయకుడు. ఈరోజు ఈ దేశం నివ్విరిపోయేలాగా ప్రకటించినటువంటి కేబినెట్ మినిస్టర్స్ 5 దళితులకి కేబినెట్లో స్థానం ఇవ్వటం అంటే, 6 వ్యక్తిగా విప్పుగా ఇంకొక కేబినెట్ హోదా ఉన్నటువంటి వ్యక్తిని ఇవ్వటం అంటే, 6 కంబైన్డ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రంలో మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అంతమంది ఇవ్వలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రిప్రజెంటేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం ఇది ఒక ఆదర్శ మోడల్గా తీసుకుని ఆ రోజు చర్చలు కూడా జరపడం జరిగింది. ప్రధాని దగ్గర నుంచి 29 రాష్ట్రాలు కూడా ఈ విధంగా ఉండాలేమో, దాని తర్వాత అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులు, లెజిటిమేట్ రైట్ టు ది అండ్ డిప్రెస్డ్ క్లాసెస్, ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా చూయించిన విధానం పెట్టినటువంటి బిల్లులు కానీ, లేకపోతే చూయిస్తున్నటువంటి నవరత్నాలు కానీ, ఇది నవరత్నాల పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన కాబోతు ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎవరైనా అప్పుడప్పుడు విమర్శించే వాళ్ళు కూడా దాన్ని మానేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఒక పెద్ద అవకాశాన్ని ప్రజలిచ్చినట్టుగా మీరు కూడా ఇవ్వాలని భావించే నేపథ్యంలో, ఇదిగో విశ్వేశ్వర రెడ్డి గారి పిలుపు మేరకు, జగనన్న పిలుపు మేరకు ఒక్క నిమిషం కూడా మనం వెయిట్ చేయడానికి వీల్లేదని నా పక్కన మా కెరడి కానీ, నరసింహరావు కానీ, లేదా అంజిబాబు కానీ, లేదా మిగతా మొత్తం రిస్ట్రిక్టెడ్ టైం అయిపోయింది కానీ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మనం వెళ్ళాలి, జగనన్నకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించాలి, ఆయనకి ఆయన దగ్గర నుండి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఎలాంటి డిమాండ్స్ లేకుండా, కోరికలు లేకుండా చేయాల్సిన అవసరం. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఎదుగుతున్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడాలి, అటు కేరళ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ, లేకపోతే ఇంకా బాగా ఈ రాష్ట్ర దేశంలో ఎవరైనా ఉన్నట్టే వాటితోటి. జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు నేను ఒక ఇంటర్నేషనల్గా చూసినప్పుడు, ఫెడరల్ క్యాస్ట్రో క్యూబా, ప్రతి 100 మంది ప్రజలకి ఒక డాక్టర్ని, ప్రతి 50 మంది విద్యార్థులకి, 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ని ఏ విధంగా ఇచ్చి ప్రపంచంలో అద్భుతమైనటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒక సర్వీసునిచ్చాడో మిలిటరీ రూపంలో, అలాంటి పరిపాలన ఫెడరల్ క్యాస్ట్రో విధానంలో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక మేనిఫెస్టో రూపంలో జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్లాఘించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, సమయం వచ్చింది కాబట్టి విమర్శలకి నోళ్ళకి తాళాలు వేయండి, పరిపాలన చూడండి. ఆయన అడిగాడు 6 నెలల తర్వాత నా పరిపాలనకి మంచి మార్పులు కావాలని కోరుకుంటున్నాను, వడెంట్ గివ్ ఎ టైం, తొందర ఎక్కడ ఎందుకు పడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అందుకే తొందరపడుతున్న వాళ్ళతో డిస్ప్యూట్ చేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామాని రిజిస్టర్ పోస్టులో పంపించి
జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ అసలు ఎలాంటి షరతులు లేకుండా ఒక సామాన్య కార్యకర్తగా మళ్ళా తప్పిపోయిన పిల్లవాడు వచ్చినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఎమ్మెల్సీగా ఉండి ఆయనతోటి వెంట తిరిగినటువంటి వ్యక్తిగా చాలా మంది విమర్శించారు ఆ రోజు నువ్వు ఎందుకు వెళ్తున్నావని. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒంటరి అయిపోయాడు, తండ్రి లేనివాడు అయిపోయాడు, తండ్రి లేనివాడికి దిక్కుగా ఉండాల్సిన అవసరం ఉందని వెళ్ళిపోయాం. కానీ పొరపాట్లు అక్కడక్కడ రీసెంట్ గా నా వైపు నుంచి జరిగాయి, వాటిని సరిదిద్దుకునే క్రమంలో ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి, సరిదిద్దుకోవటమే గొప్ప అని భావిస్తూ విజయసాయి రెడ్డి గారు రమ్మన్న వెంటనే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు జూపడని రమ్మనండి, నిజంగా ఇప్పుడు మమ్మల్ని వీళ్ళిద్దరు కూడా ఆహ్వానించిన తీరు చూస్తుంటే కడుపు నిండిపోయింది. పదవులోకి ఆశపెట్టం కానీ ప్రజాసేవలో ఉండటం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజశేఖర రెడ్డి గారు రమ్మంటే రావటం, ఆ తర్వాత క్రమంలో ఇదిగో ఈరోజు మళ్ళా దసరా సందర్భంగా మా పెద్దలు విజయసాయి రెడ్డి గారి సమక్షంలో మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.